మూడుమల్లా బంధం ఎపిసోడ్ 441. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేడీస్ యొక్క హస్బెండ్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ భార్య ఎదురుగా కూర్చోబెట్టగానే అందరూ ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఉంటారు. వైష్ణవి చిన్నగా నవ్వుతూ అందరి వైపు చూసి, ఈరోజు మెహందీ ఫంక్షన్ కారణంగా మీ భార్య, అదే మీ అద్దాంగి, రెండు చేతులకి మెహందీ పెట్టుకోవడం వలన వాళ్ళు ఇంకా తమ డిన్నర్ని కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు మీరందరూ మీ భార్యకి మీ చేతులతోనే భోజనం తినిపించాలి అని చెప్పగానే అక్కడున్న ప్రియా, నిత్య, తన్వి అందరూ కూడా హే అని గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళందరి అరుపులకి విక్రమ్, రాక్షసి ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తుంది అని మనసులో అనుకుంటాడు. విరాస్ మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉండడం వలన వైష్ణవి చేసే ప్రతిదాన్ని చూస్తూ తన మెదడుకి, మనసుకి జరిగే సంఘర్షణకి ఎటూ తెలుసుకోలేక ఆలోచిస్తూ ఉండిపోతాడు. ప్రియా వచ్చి, మరి మేము వాళ్ళకైతే పెళ్ళైంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ భర్త తినిపిస్తే తింటారు, మరి మేము వదినా అని అమాయకంగా అడుగుతుంటే, అరే మీరు కూడా తిందురు గాని, కంగారెందుకు, ముందు పెద్దవాళ్ళని తిననివ్వండి అని చెబుతుంది వైష్ణవి. ఇంకా మేట్స్ వచ్చి జెంట్స్ అందరికీ ఫుడ్ ప్లేట్స్ అందిస్తూ ఉంటారు. మొదటిసారిగా రాజేశ్వరికి వైష్ణవి పైన మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. చంద్రమోహన్ గారు, రామ్మూర్తి, సంజయ్, ఆర్యన్, అరుణ్ గుప్తా ఇలా మిగిలిన హస్బెండ్స్ అందరూ కూడా తమ చేతిలోకి ఫుడ్ ప్లేట్ తీసుకుంటారు. రిత్విక్ మాత్రం వైష్ణవి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ వైషు ఏం చేస్తుంది, అందరినీ చక్కగా కూర్చోబెట్టింది కానీ అమృతని నన్ను వదిలేసిందేంటి, నేను కూడా చక్కగా నాకు కాబోయే భార్యకి ఫుడ్ తినిపించేవాడిని కదా అని మనసులో అనుకుంటూ ఉండగా వైష్ణవి రిత్విక్ ఎక్స్ప్రెషన్స్కి తనకి నవ్వొస్తుంటే తనలో తనే నవ్వుకుంటూ నెమ్మదిగా రిత్విక్ దగ్గరికి వెళుతుంది. రిత్విక్ తన దగ్గరికి వచ్చిన వైష్ణవిని చూసి, ఏంటి వైషు ఇదంతా అని అంటుంటే వైష్ణవి చిన్నగా నవ్వి, నీకోసమే రిత్విక్ అని అనగానే అర్థం కాక చూస్తాడు వైష్ణవి వైపు. ఇందాక నువ్వు తరుణ్తో మాట్లాడడం నేను విన్నాను, అమృతతో అస్సలు మాట్లాడడం కుదరడం లేదని చాలా బాధపడ్డావు కదా, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని అనగానే, నా కోసమా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు రిత్విక్. అవును, ఇప్పుడు నీకు కాబోయే భార్యకి నువ్వు ఎంతసేపు తినిపించుకుంటావో తినిపించుకో, ఇక్కడ అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు, తనివి తీరా నీ ప్రేమని నీ భార్యపై చూపించు అని చిన్నగా నవ్వి వాళ్ళిద్దరినీ సెపరేట్గా వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది వైష్ణవి. అది చూసిన రిత్విక్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని, థ్యాంక్ యూ వైషు నా గురించి ఇదంతా చేసినందుకు అని అంటుంటే, నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం ఆ మాత్రం చేయలేనా, ఇప్పుడు అమృతతో ఎంతసేపు కావాలంటే అంతసేపు తనివి తీరా తనకి తినిపిస్తూ మాట్లాడు అని చెప్పి వైష్ణవి నవ్వుతూ అక్కడి నుండి మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అమృత వెళ్తున్న వైష్ణవి వైపు చూసి, అక్క చాలా మంచిది కదా రిత్విక్ అని అంటుంటే, నిజమే అమృత, వైషు చాలా మంచిది, తనని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కదా, అందుకే తనంటే నాకు ఇష్టమని చిన్నగా స్మైల్ ఇస్తాడు, సర్లే కానీ అదంతా వదిలేసి ఎందుకు, అసలు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటెండ్ చేయడం లేదు అని రిత్విక్ చిరుకోపంగా అంటుంటే, ఏం చేయను సార్, అసలు నన్ను ఒంటరిగా వదిలితేనే కదా, ఇంకా నా ఫోన్ అంటావా, అది అనూష వదిన వాళ్ళ పాప దగ్గర ఉంది, అది అస్సలు ఫోన్ని వదలడం లేదు, ఏం చేయమంటావు అని బొంగముద్ది పెడుతుంది అమృత. రిత్విక్ చిన్నగా నవ్వి ప్లేట్లో ఫుడ్ కలుపుతూ అమృత నోటి దగ్గర పెడతాడు. దానిని ఎంతో ఇష్టంతో అమృత తింటూ రిత్విక్తో కబుర్లు చెబుతూ ఉంటుంది. చంద్రమోహన్ గారు, రాజేశ్వరి గారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత చంద్రమోహన్ గారు మొట్టమొదటిసారిగా తన భార్యకి తినిపిస్తున్నారు. తన చెల్లెలు బయటకు వెళ్ళిపోవడానికి కారణం రాజేశ్వరి అని తెలిసిన దగ్గర నుండి రాజేశ్వరి గారికి చాలా వరకు దూరంగానే ఉంటున్నారు చంద్రమోహన్ గారు. కానీ చంద్రమోహన్ గారు తనకు ఎందుకు దూరంగా ఉంటున్నారో రాజేశ్వరికి ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. అందుకే నార్మల్గా మాట్లాడతారే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా అంత చనువు లేదు. కానీ ఈరోజు తన భర్త చేతులతో రాజేశ్వరి గారు గోరుముద్దలు తింటూ ఉంటే ఆమె కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది.
వైష్ణవిని చూసి, నువ్వంటే నాకు ముందు నుండి ఇష్టం లేదు, అది కూడా కారణం ఒక్క రాధా కూతురువని, లేకపోతే ఈ పాటికి నిన్ను నా సొంత బిడ్డలాగా చూసుకునేదానిని. ఎందుకో నాకు ఆ రాధ అంటే ఇష్టం లేదు, కానీ చివరికి నువ్వు కూడా ఆ రాధలాగే చేస్తున్నావు. తను కూడా చాలా మంచిది, కానీ ఎందుకు తన మీద నాకు ఇప్పటికీ కూడా మంచి ఒపీనియన్ లేదు అని మనసులో అనుకుంటూ చంద్రమోహన్ గారు పెట్టిన గోరుముద్దలు తింటూ ఉంటారు రాజేశ్వరి గారు సంతోషంగా. ఇంకా సావిత్రి గారి విషయానికి వస్తే, అసలు రామ్మూర్తికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు సావిత్రి గారిని. ఇప్పటి వరకు సావిత్రి గారితో ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడు చూసినా సీరియస్ అవుతూ తనని ఏదో ఒక విషయంలో కొడుతూ ఉంటాడు. అలాంటిది ఈరోజు తన భర్త చేతులతో తను తినడం అది కల నిజమా కూడా అర్థం కావడం లేదు సావిత్రి గారికి. రామ్మూర్తి తప్పని పరిస్థితుల్లో సావిత్రి గారికి తినిపిస్తూ ఉంటాడు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా. కానీ సావిత్రి గారు మాత్రం రామ్మూర్తి పెట్టే ప్రతి గోరుముద్దని ఎంతో ఇష్టంగా, మళ్ళీ ఇంకొకసారి అటువంటి ఛాన్స్ రాదని చాలా ప్రేమగా తింటూ వైష్ణవికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. సంజయ్ అనూషకి ఎంత ప్రేమతో తినిపిస్తూ ఉంటే అనూష కూడా చాలా ప్రేమగా తన భర్త పెట్టే గోరుముద్దలని తింటూ ఉంటుంది. ఇంకా ఆర్యన్ ప్రీతి వైపు భయంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కనుక తన ప్రీతికి అన్నం తినిపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత గోల చేస్తుందో ఏమోనని ఒక పక్క భయపడుతూ ఉంటాడు. ప్రీతికి కూడా అక్కడ సిచ్యువేషన్కి ఏం చేయాలో అర్థం కాదు. ప్రీతి ఫేస్ చూసిన ఆర్యన్కి తను ప్రీతికి తినిపించడం ఇష్టం లేదని అనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఉంటాడు. అది చూసిన వైష్ణవి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి, ఏమైందన్నయ్యా, పాపం వదిని చూడు, ఆకలి వలన చాలా నీరసంగా ఉంది, ఇంకా ఎప్పుడు తినిపిస్తావు అని అనగానే వైష్ణవి తనని వదిన అని అన్నందుకు ప్రీతి ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తుంది. నిజంగా వంశీని చేసుకుంటే తను తప్పకుండా తనని వదిన అని పిలిచేది, కానీ ఇప్పుడు కూడా తనని వదిన అని పిలుస్తున్నందుకు వైష్ణవి వైపు చాలా ప్రేమగా చూస్తూ మొట్టమొదటిసారిగా తనకి తినిపించమని తానే నోరు తెరుస్తుంది ప్రీతి. అది చూసిన ఆర్యన్ మనసులోనే గంతులు వేస్తూ ముద్ద కలిపి ప్రీతి నోటి దగ్గర పెడతాడు. ప్రీతి మాత్రం వైష్ణవి తనని వదిన అని పిలిచినంత సంతోషంలో ఆర్యన్ పెట్టి గోరుముద్దలను తింటూ ఉంటుంది. ఆర్యన్ ప్రీతికి తినిపిస్తూ, ఈ జన్మలో నాకు ఈ అదృష్టం దక్కదని అనుకున్నాను ప్రీతి, ఎప్పుడు కూడా నా పక్కన కూర్చుని కూడా నువ్వు భోజనం చేయలేదు, అలాంటిది ఈరోజు ఏకంగా నేను నీకు తినిపిస్తున్నాను, ఇదంతా నా వైష్ణవి సిస్టర్ వల్లనే, తనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని మనసులోనే అనుకుంటూ ఎంతో ప్రేమతో తన భార్యకి తినిపిస్తూ ఉంటాడు ఆర్యన్. ఇక రిత్విక్ మదర్ అయిన విమలా గారు అరుణ్ గుప్తా తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా బిజినెస్లో తన భర్త హడావిడిగా ఉండడం వలన ఏ రోజు కూడా ఇంట్లో భోజనం చేసేటప్పుడు తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత తన భర్త చేత గోరుముద్దలు తింటున్న ఆవిడి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర చేరుతుంది. కొడుకు వైష్ణవిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు అరుణ్ గుప్తా మాటలు విని ఆమె కూడా వైష్ణవి గురించి తప్పుగా అనుకుంటుంది. కానీ ఇప్పుడు వైష్ణవి గురించి తను తప్పుగా అనుకున్నందుకు విమలా గారు మనసులోని వైష్ణవికి క్షమాపణలు చెప్పుకుని తనకి తన భర్త చేతి గోరుముద్దలు తినిపించుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు మనసులోనే వైష్ణవికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ భర్తల చేత ఎంతో అందంగా భోజనాన్ని తింటూ ఉంటారు. నిత్య తన్వి వైపు చూస్తూ, వాళ్ళ వైపు చూడు, ఎంత చక్కగా వాళ్ళ భర్తల చేత గోరుముద్దలు తింటున్నారు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది, భర్త చేత ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయని తెలిస్తే ఎప్పుడో పెళ్లి చేసుకునేదానిని అని నిత్య బాధపడుతున్నట్టు నటిస్తూ మాట్లాడుతుంటే తన్వి నిత్య చేతిపై ఒకటి కొట్టి, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, ఒక పక్క ఆకలి వేస్తుంటే నువ్విలా జోక్స్ వేయడం కరెక్ట్ కాదు అని అంటుంటే, నేనెక్కడ జోక్ చేశానే తల్లి, నిజం చెప్తున్నాను అని తన చూపు పైన రైలింగ్ పట్టుకుని కిందకి చూస్తున్న విరాస్ వైపు పడుతుంది. అరే ఈ హ్యాండ్సమ్ ఇక్కడే ఉన్నాడా అని అనగాని ఎవరు అని అంటుంది తన్వి. ఇంకెవరు, పైన చూడు అని అనగాని తన్వి పైకి చూసి, ఒసై ఇప్పుడు అతని గురించి నీకెందుకు అని అడుగుతుంటే
అరే అలా ఎలా వదిలేస్తాను, అసలే ఫస్ట్ లుక్లో నచ్చాడు, కుదిరితే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, ఇప్పుడే వెళ్ళి నాకు ఫుడ్ తినిపించమని అడుగుతాను అని నిత్య అంటుంటే, ఇప్పుడు అవసరమా, ఇందాక పెళ్లి చేసుకుందాం అన్న అందుకే అతను చూసిన చూపు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఇంకా నువ్వు ఏకంగా వెళ్ళి ఫుడ్ తినిపించమంటే డైరెక్ట్గా పైనుండి కిందికి తోసేస్తాడేమో, ఎందుకైనా మంచిది, ఇక్కడే ఉండు నిత్య అని తన్వి అంటుంటే, అలా ఏమీ జరగదు, చూస్తూ ఉండు, ఈ నిత్యకి పడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు అని కాలర్ ఎగిరేసి మరీ విరాస్ వైపు అడుగులు వేస్తుంది నిత్యా పాప. మరి నిత్యా పాప ఎక్స్ప్రెషన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎవరైనా నిత్య ఫుడ్ తినిపించమని అడిగితే విరాస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.